వైఎస్ఆర్సీపీలో నేతలకు కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నారు పార్టీ అధినేత వైఎస్ జగన్ తాజాగా నాలుగు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్ ను నియమించగా అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బూడి ముత్యాలనాయుడును నియమించారు అల్లూరు జిల్లా బాధ్యతలను విశ్వేశ్వరరాజుకు అప్పగించారు బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా మేరుగు నాగార్జునకు బాధ్యతలు అప్పగించారు అలాగే వైఎస్ఆర్సీపీ బాపట్ల పార్లమెంటు పరిశీలకులుగా నందిగం సురేష్ను నియమించారు వైఎస్ఆర్సీపీ పిఏసీ మెంబర్లుగా ఆదిమూలపు సురేష్ భాగ్యలక్ష్మిని ఎంపిక చేశారు విశాఖ వెస్ట్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా మళ్ళా విజయప్రసాద్ పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్ష బాధ్యతలను భాగ్యలక్ష్మికి అప్పగించారు వైఎస్ జగన్ ఒక రోజు క్రితం వైయస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబుకు బాధ్యతలు అప్పగించారు అలాగే కృష్ణా జిల్లాకు పేర్ని నాని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ను నియమించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు గుంటూరు నర్సరావుపేట పార్లమెంట్ పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని మంగళగిరి అసెంబ్లీ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకర్రెడ్డిని నియమించారు ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది నిన్న విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు వైఎస్ జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ వరుడు వరుదు కళ్యాణి అవంతి శ్రీనివాసరావు కెకే రాజు హాజరయ్యారు జిల్లాలో తాజా రాజకీయ పరిణామాల నేతృత్వంలో ఈ చర్చించారు రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్